దేవుని వాక్యము ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు లూకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై మూడవ వచనము ప్రీలారా దేవుడు మనకు మంచి కాపరి ఉన్నాడు ఆయన ఎల్లవేళలా మనకు మంచి ఈవులను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు మనము ఆయన మాట చొప్పున బ్రతికినట్లయితే గొప్ప మేలులను చూస్తాము దేవుడు ఈ విధముగా అంటున్నాడు నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటే ఎందుకు నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను అని యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమవును దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు మీ మీయందు నేనునూ నిలిచియుందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటివాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని ప్రీలారా మనము దేవుని మాట చొప్పున బ్రతకడం ద్వారానే పరలోక రాజ్యాన్ని చేరగలము విని విడిచిపెట్టినట్లయితే దేవుని రాజ్యాన్ని చేరలేము ఇక నుండి నేను వాక్యానుసారముగా జీవిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నీ మాట చొప్పున బ్రతుకున్నట్లుగా నీలో బహుగా ఫలించినట్లుగా మమ్మను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్